శ్రీమతి శ్రీ ప్రజల చేసి ఈ కార్యక్రమాన్ని ज्योतिरमोस्तुते शुभं करोतु कल्याणं आरोग्यं सुखसंपदः द्वेषबुद्धिविनाशाय आत्मज्योतिरमोस्तुते ज्योतिरमोस्तुते ब्रह्म ज्योति प्रदीप्ताय गुरु सावधान ईनाटि कार्यक्रम प्रार्थना प्रारंभ हो మన గీతా విద్యాలయం ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ మీడియంలో
ఈరోజు భగవద్గీత జయంతి నిన్నటి మార్గశిర ఏకాదశిని పురస్కరించుకొని ఈరోజు మనం జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఒక విశేష పెద్దల్ని కూడా పిలిచి మనం ఒక సన్మాన కార్యక్రమం కూడా ఇందులో భాగంగానే జరుపుకుంటున్నాం. మనందరికీ ఎంతో ఆనందం ఇది. మన శ్రీ రాచకొండ శ్రీనివాస్ గారు, జగిత్యాలలో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు, వారు మన గీతా విద్యాలయం పాఠశాల ప్రబంధకారిని అధ్యక్షులుగా మనందరికీ మార్గదర్శనం చేస్తున్నారు. వారు మన ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థి. వారి శ్రీమతి నాగరత్న గారు, వారు జగిత్యాలలో కలిసి భారతీయ పిల్లల హాస్పిటల్ను నిర్వహిస్తూ అనేక రకాల సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుంటూ మనలాంటి సేవా సంస్థలకి, అలాగే సమాజంలో ఉన్నటువంటి అనేక మంది పేద వర్గాల వ్యక్తులందరికీ కూడా చేయూత అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పెద్దలు ఈరోజు మన ఈ ప్రార్థన కార్యక్రమంలో ఈరోజు గీతాజయంతిలో పాల్గొనడం మనందరికీ ఆనందదాయకం. వారికి ఈరోజు విశేషత ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా వైశ్య ఉమెన్ పోటీలు నిర్వహించడం జరిగింది. సో అటువంటి పోటీలలో వారు ఒక అవార్డు ఎంపిక చేసుకోవడం జరిగింది, బెస్ట్ ఉమెన్ వైశ్య తెలంగాణ స్టేట్. వారందరికీ మనం ఎంతో శుభాకాంక్షలు తెలియజేసినటువంటి సందర్భం ఇది. ఈరోజు మన కార్యక్రమం एक दो, एक दो तीन. ఓటింగ్ బేసిస్ మీద వచ్చింది, మరియు ప్రొఫెషనల్ ఆఫ్ ద ఇయర్ డాక్టర్ అవార్డు వచ్చింది. ఇవన్నీ తీసుకున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. అన్నిటికంటే ముందు ఈరోజు గీతా జయంతి సందర్భంగా మీ అందరి ముందట ఇలా సన్మానించబడడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీ అందరినీ చూస్తుంటే నాకు మా స్కూల్ రోజులు గుర్తొస్తున్నాయి అన్నమాట. ప్రేయర్లో ఉండడము, ఇలా క్లాప్స్ కొట్టడము, ఎన్నో మెమొరీస్ జోడి ఉన్నాయన్నమాట. ఈ ఒక డాక్టర్గా నేను ఒక 15 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. అదే కాకుండా మేము మా భారతీయ బ్లడ్ బ్యాంకు, భారతీయ సేవా ట్రస్ట్ ద్వారా జగిత్యాల ప్రజలకు సేవలు అందించాము. ఈ నా విజయానికి కారణమైన మీ స్కూల్ సభ్యులని, టీచర్లని, వీళ్ళందరికీ, మరియు మా హాస్పిటల్ స్టాఫ్ వీళ్ళందరికీ నేను మీ అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. నా తరఫున మీ సమక్షంలో చెప్తున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు, మరియు వైద్యపరంగా కానీ సమాజపరంగా కానీ ఇలాంటి సేవలు ఇంకా కొనసాగిస్తానని చెప్తున్నాను. ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక స్త్రీ విజయం వెనుక పురుషుడు, పురుషుడు విజయం వెనుక స్త్రీ ఉంటుంది. కాబట్టి సహజంగా వారు పొందిపెట్టినటువంటి ఈ ఘనతలో వారి యొక్క డాక్టర్ గారి యొక్క కృషి శ్రమ కూడా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా వారిని కూడా మనం హృదయపూర్వకంగా అభినందించాల్సిన అవసరం ఉంది. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం ఏకాదశి అంటే యాక్చువల్గా నిన్న చోటన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గీతా జయంతి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మన పాఠశాల పేరు ఏం పేరు చెప్పండి? గీతా విద్యాలయం. ఆ గీతా నుంచి గీతాను స్ఫూర్తిగా తీసుకొని మన పెద్దలు మనకు గీతా విద్యాలయం అని పేరు పెట్టారు. గీతాను ఎవరు రాశారు చెప్పండి? తెలుసా ఎవరు రాశారు గీతాను? వేదవ్యాసుడు. ఎవరు రాశారు? వేదవ్యాసుడు రాశాడు. సంస్కృతంలో రాశాడు. ఎక్కడ జరిగింది ఇది? కురుక్షేత్రములో జరిగింది. కురుక్షేత్రం ఎందుకు జరిగింది? కురుక్షేత్రం అనేది కౌరవులకు, పాండవులకు మధ్య జరిగిన యుద్ధ ప్రదేశం, రణక్షేత్రం. అది మొదటి యుద్ధం ప్రారంభానికి మొదటి రోజు కురుక్షేత్రంలో కౌరవులకు, పాండవులకు. ఆ కురుక్షేత్రం యొక్క యుద్ధం జరుగుతున్న ప్రారంభ సమయంలో అర్జునుడికి అనేక రకమైనటువంటి అనుమానాలు వచ్చాయి ఆ యుద్ధం పైన, యుద్ధం గురించి. తన యొక్క అనుమానాల నివృత్తి చేయడం కోసం
కృష్ణుడు బోధించిందే భగవద్గీత. అంటే కృష్ణుడేమో ఉపాధ్యాయుడు, అర్జునుడు ఒక విద్యార్థి. మనం కూడా క్లాసులలో ఆచార్యులు మాట్లాడేటప్పుడు అనుమానాలు అడుగుతూ ఉంటాం. అడుగుతుంటే వాళ్ళు ఏం చేస్తుంటారు, మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేస్తుంటారు. అట్లాగే అక్కడ కూడా అర్జునుడు అడిగినటువంటి ఒక ఆ యొక్క అనుమానాలను, డౌట్స్ని అన్నిటి కూడాను అక్కడ కృష్ణుడు గీత ద్వారా అర్జునుడికి అందిస్తూ అది పరోక్షంగా ప్రపంచానికి అందించాడు, మనకు అందించాడు గీతని. అది కేవలం ఒక అర్జునుడి కోసం కాదు, యావత్ ప్రపంచానికి అందించిన గీత. గీత యొక్క గీతలో ఏముంది? గీత అనేది ఏ ఒక్క కులానికో, మతానికో, భాషకో, ప్రాంతానికో సంబంధించింది కాదు. అది యావత్ ప్రపంచానికి, మానవాళికి సంబంధించింది. గీతలో ధర్మము, అధర్మ విచక్షణ ఉంటుంది, నీతి న్యాయం ఉంటుంది. గీత చదవడం ద్వారా మనం యొక్క ప్రవర్తననే మార్చుకోవచ్చు. ఒకటి ఇటువంటి విషయాలన్నీ కూడాను మనకు గీతాలో ఉన్నాయి. విద్యార్థులుగా మనం ఏ స్ఫూర్తిని పొందాలి గీత నుంచి? గీతలో ఇంతకుముందు మనకు చదువుతుంటే గీతలో ప్రేయర్లో చెప్పారు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వాళ్ళకే జ్ఞానం వస్తుంది. ఇది గీతలో కృష్ణుడు చెప్తాడు అర్జునుడు. ఇది మనకు చెప్పింది, అర్జునుడి ద్వారా మనకు చెప్పింది. శ్రద్ధ ఉన్నవారికే ఏమొస్తుంది? విద్య వస్తుంది, విజ్ఞానం వస్తుంది. మనం శ్రద్ధ చూపించకపోతే విద్య రాదు, విజ్ఞానం రాదు. కాబట్టి చదువు మీద శ్రద్ధను చూపించాలి. అర్జునుడు యుద్ధం చేసి పాంబును కనుగొనేటువంటి ఒక రాపెట్టు పోయి అతను అడుగుతారు, మీరు అనుపాంబును ప్రయోగించిన తర్వాత ఆ దృశ్యం మీకు ఎలా కనిపించింది అని ఒకవేళ చెప్తాడు. కృష్ణుడి యొక్క విశ్వరూపం ఎలా ఉందో నాకు అది అలా కనిపించిందని చెప్తాడు. అలాగే మొన్ననే మన యొక్క ద్రౌపది మూర్ము రాష్ట్రపతి గారు కూడా భగవద్గీత అనేది ఒక వ్యక్తి నడవడికి చాలా ఉపయోగపడుతుంది, కుటుంబ జీవనానికి ఉపయోగపడుతుంది, సమాజ జీవనానికి ఉపయోగపడుతుంది, కాబట్టి ప్రతి ఒక్కరు విద్యా భగవద్గీతను చదవాలని చెప్పిన సందర్భం. ఈ సందర్భంగా గీతా జయంతి మన పాఠం జరుపుకోవడం చాలా సంతోషించాల్సిన విషయం. మీరందరూ కూడాను ఆ గీతా నుంచి మంచి స్ఫూర్తిని పొందండి. కృష్ణుడు ఎప్పుడు కూడా మన వెంబడి ఉంటాడు. మన గీత యుద్ధంలో చదువుతున్నాం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన నాకు పాఠంలో ప్రధానోపాధ్యాయులకి మన జయంతి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. एक दो, एक दो तीन, एक दो, एक दो तीन, एक दो, एक दो तीन, डोंट मेक नॉइस, डोंट मेक नॉइस, एक दो, एक दो तीन. एक दो तीन, एक दो, ఏం బ్యాక్స్ అండి.